யாருங்கோ நிலமயன அறிவறிய எம்பெருமான், யாருமோ நிலமயன அறிவெளிய எம்பெருமான். பேரும் போராயிரும் பிரபலவுடைய எம்பெருமான், பேரும் ஓர் உருவமும் உளதில்லை இளதில்லை பிணக்கே. நம்மாழ்வார் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ. மாதா பிதா இவத்தய ஸ்தனயா விபூதி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்யன குலபதேர் வகுலாபிராமம் ஸ்ரீமத் ததங்கிரிவுகளும் பிரணமாமி மூர்னா. பகவத் பந்துலாரா, திருவாய்முஜிலோ 1வ பத்திலோ 4வ பாசுரான்னி அனுசந்தானம் சேசுக்குந்தாம். யார் மோர் நிலமயனின அறிவறிய எம்பெருமான், யார் மோர் நிலமயனின அறிவெளிய எம்பெருமான், பேருமூராயிரும் பிறபலவுடைய எம்பெருமான், பேருமூருமமும் உளதில்லை இளத்தில்லை பிணக்கே. భగవంతుడు అనేకమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడని, ఆ కళ్యాణ గుణములు కలిగినటువంటి తత్వాన్ని మనం అనుసంధానం చేయాలి అని, అలాంటి భగవంతుడు మోక్షప్రదాతగా తాను వస్తున్నాడు అని, అలాంటి మోక్షప్రదాతగా ఉండి అవతారం చేసినటువంటి స్వామి యొక్క అవతార రహస్యం తెలుసుకోవడం కష్టమే అని చెప్పారు. కానీ ఈనాటి పాశ్రంలో భగవంతుని యొక్క అవతార రహస్యం తెలుసుకోవాలి అంటే ఆశ్రితులకు ఆయన దగ్గరగా ఉంటాడు, అనాశ్రితులకు దుర్లభుడుగా ఉంటాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. భగవంతుడు అనేకమైనటువంటి కళ్యాణ గుణములు కలిగిన వాడుగా తాను వస్తున్నాడు, మోక్షప్రదాతగాను ఉంటున్నాడు. బ్రహ్మ రుద్రాది దేవతలకు ఆ స్వామి యొక్క అవతార రహస్యం తెలుసుకోవడం చాలా కష్టమే. ఆశ్రితులకు కంటికి గోచరించే విధంగా స్వామి అంతటా ఆయన వేయించేసి ఉన్నప్పటికీ కూడా ఆయన అవతార రహస్యం తెలుసుకోవడం చాలా కష్టమైనటువంటిదే. బ్రహ్మరుద్రాదుల తరం కూడా కానే కాదు అని అంటున్నారు. ఆయన ఏ విధంగా అవతరిస్తున్నాడు? ఆయన అత్యల్పునిగాను, మరలా మాన్యునిగా, సామాన్యునిగా, అమాయకుడిగా, మాయావిగా ఎన్నో విధాలుగా ఆయన అవతరిస్తూనే ఉన్నాడు. ఆయన అవతార రహస్యం తెలుసుకోవడం కష్టమే, కానీ ఎవరు తమంత తాము తెలుసుకోలేరు. తమంత తాము తెలుసుకోవాలి అనుకోవడం కష్టం. ఆయనకు ఆయన అనుగ్రహిస్తే మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. భగవద్ అనుగ్రహం కలిగిన ఆశ్రితులకు సులభమై తెలుసుకున్న తనకి ఉన్నవాడుగా, అనాశ్రితులకు దుర్లభమై ఉంటాడు అని ఈనాటి పాశ్రంలో తెలియజేస్తున్నారు. యారు మోర్ నిరమయనిన వరివరి అయం బెరుమాన్, అతిశయించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారికి భగవంతుడు అందడు, దుర్లభుడుగా ఉంటాడు ఆయన. అంటే నేనే భగవంతుని యొక్క భక్తి కలదానను అని అనుకున్న, నేనే భక్తి భగవంతుడికి నేనే ఇష్టురాలని అని అనుకున్న అప్పుడు భగవంతుడు అటువంటి వారిని అనుగ్రహించడు అని అనమాట. నాయమాత్మ ప్రవచనేన లభ్య నమేదయా నా బహునా శృతేనా అని శృతివాక్యం. ఆయన పరమాత్మ స్వప్రయత్నం చేత అందడు, పాండిత్యం చేత అందడు, శృతికి చిక్కనటువంటి స్వామి. అంత గొప్పనైనటువంటి స్వామి గురించి నేను తెలుసుకోగలిగాను అనుకున్న వారికి ఏమీ తెలియనట్లే కదా. నారదుల వారు అనుకునేవారట, తనకంటే గొప్పనైనటువంటి భక్తుడు మరెవ్వరూ లేరు అనేటువంటి గర్వం ఆయనకి లోలోపల ఉంటూ ఉండేది. కృష్ణుడు తెలుసుకున్నాడు, ఎలాగైనా ఆయన గర్వాన్ని తొలగించాలనుకున్నాడు కృష్ణుడు. వెంటనే నారదుల వారిని పిలిచి, నాకు బాగా తలనొప్పిగా ఉందయ్యా, కాస్త నీ పాదధూళి తీసుకొచ్చి నా శిరస్సును పెడితే నాకు ఈ తలనొప్పి తగ్గిపోతుంది అని చెప్పారట కృష్ణుడు. నారదుల వారు అన్నారట, అయ్యో స్వామి, అలా చేస్తే పాపం కదా, నేను నరకానికి వెళ్ళిపోతాను, నా పాదధూళి మీ శిరస్సును పెట్టడం ఏమిటి, రామరామా నేను పెట్టను అని అన్నాడు ఆయన.
వెంటనే కృష్ణుడు అన్నాడట, గోపికల దగ్గరికి వెళ్ళి నా శిరోబాధను తెలియజేసి వారి యొక్క పాద ధూళి తీసుకురా అని అన్నారట. వెంటనే నారదులు వారు వెళ్ళి గోపికలకు చెప్పారట. ఆ గోపికలంతా తలా ఒక బిందె పట్టుకొని యమునా నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీరును తీసుకుని ఒడ్డున పోసి పిసపిసా మట్టిని తొక్కుతున్నారట. నారదులు వారు అన్నారు, ఏం చేస్తున్నారు మీరు? మీరంతా నరకానికి వెళదాం అనుకుంటున్నారా? మీ పాదధూళి తీసుకువెళ్ళి శ్రీకృష్ణుడికి పెట్టడమా అని ప్రశ్నించారట. ఆ పెడితే ఏమవుతుంది అని అన్నారు. మీరంతా కూడా నరకపు పాలవుతారు అని అన్నారు. పర్వాలేదు, శ్రీకృష్ణుడు బాగుంటే చాలు, శ్రీకృష్ణుడు ఆనందంగా ఉంటే చాలు, మాకు కావాల్సింది అదే. ఆయన సుఖంగా ఉంటే మేము ఆనందంగా ఉన్నట్లే, నరకంలో ఉన్నా మేము ఆనందంగానే ఉంటాము అని చెప్పారట. అలాగా నేను అప్పుడు నారదులు వారు తలదించుకున్నారు. అలాగా నేను భగవంతుణ్ణి పొందగలను అనే అహంకారం ఉన్నటువంటి వారికి భగవంతుడు అందనే అందడు. తొండమాన్ చక్రవర్తి కూడా వెంకటేశ్వర స్వామికి పూజ బంగారు పూలతో చేశాడు. అలాగే కుమ్మరి భీముడు మట్టి పూలతో చేశాడు. వెంకటేశ్వర స్వామి ఆ బంగారు పూలను పక్కకు తోసి ఆ మట్టి పూలనే స్వీకరించాడు. అలాగా నేనే జ్ఞానిని, నేనే ధనవంతుణ్ణి, నేనే గొప్పవాణ్ణి అనుకున్న వారికి భగవంతుడు అందకుండా ఉంటాడు దూరంగా. అలాగే ఋషులు మేము జ్ఞానులమో అని అనుకుంటూ ఉండేవారు, కానీ ఋషుల దగ్గర కంటే కూడా ఋషి పత్నుల దగ్గర చలువులు ఆరగిస్తూ కృష్ణుడు అక్కడ చాలా సౌలభ్యంగా ఉంటూ ఉండేవాడట. యార్ మోర్ నిలమయ్యనిన అరివళి అయ్యంబెరుమాన్, ఎట్టివారికైను ఈ విధమైన స్వభావం కలిగినవాడు అని తెలుసుకోవడం చాలా సులభము అని అంటున్నారు. ఇంతకుముందే దుర్లభము అని చెప్పారు, ఇప్పుడు సులభము అని చెప్తున్నారు. పరమాత్మ సులభుడు కూడాను ఆయన. ఎలాంటి వారికి, తనను నమ్మినటువంటి వారికి, తనను ప్రేమించే వారికి ఆయన సులభుడుగా ఉంటాడు. మనకి చెబుతారు కదా ఆళ్వందార స్తోత్రంలో, నమో నమో వాంగ్మనస అతి భూమయే, నమో నమో వాంగ్మనసైక భూమయే, భగవంతుడు వాక్కుకి మనసుకు అందనివాడు అని చెప్పారు. ఆ భగవంతుడే వాక్కుకి మనసుకి అందేవాడు కూడా ఆయనే. రెండు విధాలుగా కూడా ఆయన ఉంటాడు. విష్ణు సహస్రనామంలో కూడా చెప్పారు, సులభ సువ్రత సిద్ధ శత్రుతాపన అని. ఆయన సులభుడు, సుఖముగా వెళ్ళలేకయే అందేటువంటి వాడు అని అనమాట. సులభము అంటే లోకంలో వెళ్ళలేని వస్తువు విలువ తక్కువగా ఉంటుంది, కానీ ఈయన వెళ్ళలేకపోయినప్పటికీ కూడా గొప్పనైనటువంటి విలువ కలిగినటువంటి స్వామి ఆయన. అంత సులభుడు అంటే తనకి తానుగానే నిన్ను సులభుణ్ణి అంటూ తానే అనేకమైనటువంటి అవతారాలు ఎత్తి మనకి తెలియజేస్తూ అనేకమైనటువంటి ప్రతిజ్ఞలు చేస్తున్నాడు. రాముడిగా వచ్చినప్పుడు సకృదేవ ప్రపన్నాయ తమాస్మితి చయాచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ అని, మీకోసమే నేను ఈ వ్రతాన్ని రక్షించడమే వ్రతంగా పెట్టుకున్నాను అని అన్నారు. ఎవరైనా తమకి తాము బాగుపడాలి అని వ్రతాలు యజ్ఞాలు యాగాలు చేస్తారు, కానీ పరమాత్మ మనందరి రక్షణ కోసం ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నాడట స్వామి. అలాగా నేను మిమ్మల్ని రక్షించేవాడిగా ఉన్నాను, మీకు సులభుడిగా ఉన్నాను అని తనకి తానే చెప్పుకుంటూ కృష్ణుడిగా తాను ఉండి చేస్తూనే ఉన్నాడు. అందరికీ కూడా చక్రవర్తిగా ఉండి మహతో మందైస్సహ నీరంద్రేణ సంశ్లేష సౌశీల్యం అని భగవంతుడు ఎన్నో విధాలుగా తాను అందరితో కలిసిపోతూ ఉంటున్నాడు స్వామి. అలాగా సులభుడుగా మనకి కనపడుతున్నాడు. కృష్ణుడి సౌలభ్యం కూడా మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. అలాగా పేరుమూరాయిరం పిరపలవుడయ్యంబెరుమాన్, కొన్ని వేల నామాలు శరీరములు కలిగినటువంటి వాడు. కొన్ని వేల నామాలు ఆయనకున్నాయి, కొన్ని వేల శరీరాలు కలిగి ఉన్నాడు ఆయన. ఎన్ని వేల శరీరములు ఉంటే అన్ని నామాలు ఆయనకు ఉంటాయి కదా. అనుభవించేవారు ఏ నామాలనైనా అనుభవించవచ్చు. కొంతమంది హనుమంతుడు రామనామంతోనే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాడే, రాముడి యొక్క అనుగ్రహాన్ని. ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని జపించుకొని భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు. నామాల గురించి చెబుతూ భగవంత్ దేవో నామ సహస్రవాన్ అని అంటారు. కొన్ని వేల నామాలు అని చెప్తే వేలు మాత్రమే ఉన్నాయి కానీ అని అట్లుగా కాదు, అనేక వేలు చెప్పడానికి అలవి కాదు అనమాట. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభిప్పరి గీతాని తాని వక్ష్యామి భూతయే అని విష్ణు సహస్రంలో చెబుతారు. భగవన్నామములు అనంతములు, అనేకమైనటువంటివి, కానీ ఇతరులు తెలుసుకోవడానికి వీలుగా, తలుచుకోవడానికి వీలుగా కొన్ని మాత్రము మనకి ఆత్మలాభం కోసం కొన్నిటిని మాత్రమే తెలియజేస్తున్నామని చెప్పారనమాట. ఆ విధంగా వేలనామములు అంటే వేలే ఉన్నాయా అని కాదు, లక్షలు లేవా అని కాదు. ఆయన వేలనామాలతో, కొన్ని వేల నామాలతో ఆయన్ని మనం కీర్తిస్తూ ఉంటాం.
అలాగే రాసుల వారు అన్నారు, ఎన్నిల్ తొలుపుగా లెక్కలేనటువంటి కళ్యాణ గుణములు, లెక్కలేనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి స్వామి. గుణాన్ని బట్టి పేరు ఉంటుందండి, రూపాన్ని బట్టి పేరుంటుంది. ఆ గుణాన్ని బట్టి ధర్మజ్ఞ, కృతజ్ఞ, సత్యవాక్య, అంటే ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యుడు, ఆ విధంగా ఆయన యొక్క గుణాలను బట్టి. ఇక రూపాన్ని బట్టి నీలమేఘశ్యాముడు, పుండరీకాక్షుడు, ఇలాగ హిరణ్యవర్ణుడు అని రూపాన్ని బట్టి పేర్లు ఉంటాయి. అంతేకాదు పిలిచిన పేర్లు కూడా కొంత ఉంటాయండి. ఇలాగా రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ వేదసే, రఘునాథాయ నాదాయ, సీతాయ పతయే నమః అని మనం చదువుతూ ఉంటాం కదా. రామా అని కౌసల్యాదేవి పిలిచేదిట, రామభద్ర అని దశరథ మహారాజు పిలిచేవారట, అలాగే వశిష్ఠుల వారు రామచంద్ర అని పిలిచేరట, అలాగే వేదమా ఈ దిగివచ్చినటువంటి వేదమే అని అక్కడ ఉన్నటువంటి ఋషులంతా కీర్తించేవారట, అలాగే దశరథ మహారాజు, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి యొక్క పేర్లతో వారు పిలిచేటువంటి పేర్లు ఒక రకంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. దాని పేరు ఒకటే అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు కాబట్టి పిలిచిన పేర్లు కొన్ని ఉంటాయి. అవతారములు చేసినటువంటి పేర్లు, సాక్షాత్ అవతారములు చేసినటువంటి పేర్లు రాముడు, కృష్ణుడు, త్రివిక్రమణుడు, వామనుడు, ఇలాగ అవతారాలు చేసి మత్స్య, కూర్మ, వరాహంగా ఇలాంటి అవతారాల పేర్లు చెప్పుకోవడానికి అలవి కాననటువంటి అంతములేనటువంటి కొన్ని వేల నామాలు ఆయనకు ఉన్నాయి. సమస్త జీవులకు ముందుగా నామం ఏర్పడుతుంది అని చెప్తారన్నమాట. అనేన జీవేన ఆత్మనాను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని ప్రతి ఒక్క ఆత్మలో తాను చేరి ఉండి ఒక నామము, ఒక పేరు ఏర్పరుస్తున్నాడు స్వామి. ఒకటి మనం వస్తువు చూసాము అంటే దానికి పేరు మనకి తెలియపోవచ్చు, కానీ దాని పేరు వేరొకరికి తెలిసే ఉంటుంది కదా. అనే నామాలు రూపాలు ఏర్పడుతున్నాయి అంటేనే అన్నిటి లోపల తాను చేరి ఉన్నాడు. అలా అనుప్రవేశం చేసినటువంటి పేర్లు మరికొన్ని ఉంటాయి పరమాత్మకి. అలాగా పేరు ఊరురవం ఉడతిల్లై ఇలతిల్లై పిణక్కే, ఒక రూపము ఒక నామము ఉండుట లేదు, లేకపోవుట అనేది లేదు భగవంతుడికి. ఇది రూపము నామము లేవు కదా, ఉండుట లేదు కదా అని, లేకపోవుట లేదు అనేది లేదే లేదు కదా. ఇలాగా ఆయన యొక్క నామములు లేవు అని అనాశ్రితులు అనుకున్నంత మాత్రాన దానికి తప్పేం కాదు, వారికి వారు తెలియదు కాబట్టి వారు లేరు అని అనుకుంటారు. పరిచయం లేదు కనుక ఆ వ్యక్తి లేదు అనుకోవడం తప్పే, కానీ వారికి నామాలు తెలియవు కాబట్టి ఆ మాత్రం అనుకొని వదిలేస్తారు. కానీ ఆశ్రితులు భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని తెలుసుకొని ప్రతి ఒక్క వస్తువులో ప్రతి దానిలో కూడా భగవంతుడిని చూసి అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడని తలచి ఏది వింటున్నా భగవన్ నామంగా అనిపిస్తుంది, ఏది చూస్తున్నా భగవంతుని రూపంగానే వారికి కనిపిస్తుంది. అదే కదా అన్నమాచార్యులు కూడా చెప్పారు, ఎదుట ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే అని చెప్పినట్లుగా సర్వము విష్ణుమయంగా కనపడుతుంది ఆశ్రితులకు. అలాగే కబీర్ దాసు కూడా ఆ రొట్టె ముక్క తీసుకువెళ్ళిపోతున్నటువంటి కుక్కని నారాయణ నారాయణ ఇదిగో నెయ్యి వేస్తాను అని నారాయణుడిగానే భావించాడు. అంటే భగవద్భక్తులందరికీ కూడా ఏది చూస్తున్నా ఏది వింటున్నా అది భగవంతుని యొక్క స్వరూపంగా, భగవంతుని యొక్క నామంగానే ఉంటూ ఉంటాయి. అంటే భగవంతుడు తెలియని వాళ్ళు తెలియనట్లే ఉండిపోతే తెలిసిన వాళ్ళు ఆ భగవంతుడు బాగుండాలి, ఆయన సుఖంగా ఉండాలి అని ఆయనకి మంగళములు పాడుతూ ఉంటారు స్వామిని. ఆ విధంగా అనేకమైనటువంటి నామాలు కలిగినటువంటి స్వామి అని ఈనాటి పాసురంలో ఆయన సులభుడుగా ఆశ్రితులకు అనాశ్రితులకు దుర్లభుడుగా ఉంటున్నాడు అని ఈనాటి పాసురంలో నమ్మాళ్ళు వార్లు చక్కగా తెలియజేశారు. నమ్మాళ్ళవారు దివ్య తిరువడియలే శరణం. యారుంగో నిలమయనన హరివరియ ఎంబెరుమాన్, யாருமோ நிலமயனென அறிவெளிய எம்பெருமான், பேரும் ஓராயிரும் பிறபலவுடைய எம்பெருமான், பேரும் ஓர் உருவமும் உளதில்லை இளதில்லை பிணக்கே. நம்மாழ்வார் திருவடிகளே சரணம்.